హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం కేవలం 5 నిమిషాల్లో అయిపోయి దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకొని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కారం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేసుకుని 2-3 పల్స్ 1 to 2 సెకండ్స్ ఇచ్చేయండి, సరిపోతుంది. తర్వాత కింద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసుకున్న పచ్చడిలోకి తాలింపు వేసుకుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.